అనంతపురం జిల్లా పెనుగొండలో రోడ్లు నిర్మాణం మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల మీద వరిపైరు నాటి వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హరి హెచ్చరించారు. హరి మాట్లాడుతూ పట్టణంలో బాబాస్వామి దర్గా దగ్గర ఉన్న రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. గత సంవత్సరంలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ 20 లక్షలు మంజూరు చేసి శంకుస్థాపన శిలాఫలకాలు వేశారు. ఇప్పటికీ సంవత్సరం 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి రోడ్డు నిర్మాణం కార్యక్రమం చేపట్టలేదన్నారు. దేశం ప్రసిద్ధిగాంచిన బాబా దగ్గరకు వేలాది మంది వస్తూ పోతుంటారు. పైగా స్థానికంగా 100లాది కుటుంబాలు ఉన్నాయన్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా కుంటలు తలపించే విధంగా నీరు నిలిచి మురికి నీళ్లతో కలిసి దుర్వాసన వస్తుందన్నారు. తద్వారా దోమలు ఉత్పత్తి చెంది ప్రజలు పిల్లల్ని ముసలవాళ్ళని అనారోగ్యాలకు గురవుతారని ఇప్పటికైనా అధికారులు మంత్రి శంకర నారాయణ జోక్యం చేసుకుని రోడ్డు వేసి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 20 లక్షల రూపాయలతో ఎన్ఆర్జిఎస్ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేసి దాదాపుగా ఇప్పుడు 1.5 సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు కూడా ఒక్క ఈ పని కూడా జరగలేదు. ఇక్కడ కనీసం ఒక పాలత కూడా మట్టి కూడా తెలియదు. మరి ఎవరితో పూర్తి చేస్తారని చెప్పి సిపిఎం పార్టీలో మంత్రి శంకర్ నారాయణకు మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పెనుగొండ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో మన నగర పంచాయతీకి పోయే రోడ్డు కానివచ్చు, అదేవిధంగా డిగ్రీ కాలేజీకి పోయే రోడ్డు కావచ్చు, ప్రధాన రహదారి ఉన్న మడక్సిరా సర్కిల్ అంటే చర్చ్ దగ్గర కూడా గుంతల గుంతలతో వర్షానికి రోడ్డు అంతా కూడా బాగా నీళ్లు నిండిపోయినాయి. ఈరోజు అసలు మనుషులు నడవడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఈరోజు ఏర్పడుతోంది. రహదారులు, ద్విచక్రాలు, 4 చక్ర వాహనాలు పోయే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే రోడ్లన్నీ మరమ్మతులు చేస్తాం, నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా పలు దఫాలు కూడా అనేక రకమైన హామీలు ఇచ్చారు. ఇంతవరకు కూడా ఒక హామీ ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఇక్కడే దగ్గరలో ఉన్న మంత్రి శ్రీ గోరవల్లి మాలగుడ్ల శంకర్ నారాయణ గారు ఇప్పటికైనా కూడా గుర్తుంచుకొని ఇక ఏ రోడ్లకైతే శంకుస్థాపన చేశారో ఎక్కడైతే కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే మరమ్మతులు చేయాలా, కొత్త రోడ్లు వేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం.